రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తూ విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన పొందుతున్న కోర్స్ బీఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఈ కోర్సుని ఏ యూనివర్సిటీ పరిధిలో అందిస్తున్నారు ఈ కోర్సుకు ఉన్న అప్రూవల్స్ ఏమిటి ఈ కోర్సుల ప్రవేశానికి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళైన అర్హులా నిజంగా ఇది ఎలా సాధ్యం ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదవకుండా మిగతా ఏ గ్రూప్ చదివినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చా అది ఎలాగో తెలుసుకుందాం బీటెక్ సిఎస్ఈ కన్నా బీఎస్ కంప్యూటర్ సైన్స్ ఉన్నతమైనదా విశ్వవిశ్వాని కాలేజీలో బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి సంబంధించిన వివరాలు అలాగే ప్రత్యేకతల గురించి మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు విశ్వవిశ్వాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీరామకృష్ణ చిన్నం గారు నమస్తే సార్ నమస్తే అండి విశ్వవిశ్వాని మీ యొక్క క్యాంపస్కి సంబంధించి మొట్టమొదటిగా పరిచయం చేస్తున్నారు బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఇది ఎలా ఉండబోతుందండి ఇది ఒక విప్లవం ఎలా తీసుకురాబోతుంది విద్యా విప్లవం ఓకే అండి విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూషన్స్కి ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే సార్ మనము నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి ఎంబీఏ ఎంసీఏతో పాటు టూ థౌజండ్ సిక్స్లో నేషనల్ లెవెల్ పీజీడిఎం ప్రోగ్రామ్ లాంచ్ చేశామండి టూ థౌజండ్ థర్టీన్లో నేషనల్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బీబీఏ ప్లస్ ఎంబీఏ ఫైవ్ ఇయర్ కోర్స్ లాంచ్ చేశామండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫోర్ ఇయర్స్ రెగ్యులర్ బీఎస్ కంప్యూటర్ సైన్స్ ఇన్ అఫిలియేషన్ విత్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ అప్రూవల్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండి విశ్వవిశ్వాని ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ టు లాంచింగ్ న్యూ కోర్సెస్ ఈ కోర్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ సంవత్సరం పికప్ చేసుకుని అఫిలియేషన్ మాకు ఇచ్చిందండి బట్ ఈ కోర్స్ ఆల్రెడీ మన నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఐఐటి బాంబే ఐఐటీ కాన్పూర్ ఐసర్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్ తిరుపతి ఐసర్ తిరువనంతపురం అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఈ నే అన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పది గత పది సంవత్సరాల నుండి ఈ కోర్స్ రన్ చేస్తున్నారండి సో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు కష్టపడి ఈ కోర్స్ని మన యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారండి అండ్ వీఆర్ ఫార్చునేట్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఉస్మాన్ యూనివర్సిటీ దట్ దే హ్యావ్ గివెన్ విశ్వవిశ్వాన్ని దట్ అపర్చునిటీ టు లాంచ్ దిస్ కోర్స్ అండి అలాగే ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ చేసిన వాళ్ళు కూడా బీఎస్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అర్హులు అని అంటున్నారు కంప్యూటర్ సైన్స్ చేయాలి అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేదు సార్ మన ఇంటర్మీడియట్లో చదివించే మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో అది ఇంజనీరింగ్ సంబంధించిన మ్యాథమెటిక్స్ అండి అది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన మ్యాథమెటిక్స్ కాదు సో ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీ నాలుగు స్ట్రీమ్స్ ఉన్న విద్యార్థులు ఈ బీఎస్ కంప్యూటర్స్ అర్హులు వీళ్ళకి ఏం చేస్తామంటే వీళ్ళకి అవసరం ఉన్న మ్యాథమెటిక్స్ను టెన్త్ క్లాస్ బేస్ నుంచి తీసుకొస్తామండి సో వాట్ ఎవర్ ద స్టూడెంట్ ఈస్ స్టడీంగ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎంపీసీ ఆర్ ఎంఈసి కోర్సెస్ దట్ ఈస్ మోర్ ఇంక్లైండ్ టువర్డ్స్ అన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండి బిజినెస్ మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ కానీ సంబంధించిన మ్యాటర్ మ్యాథమెటిక్స్ వేరు ఉంటుందండి సో వీళ్ళందరికీ మనం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ను టెన్త్ క్లాస్ నుంచి తీసుకొచ్చి వీ స్టార్ట్ ట్రైనింగ్ ది స్టూడెంట్స్ అండి నవ్విడేస్ ఫిఫ్టీ 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 పర్సెంటేజ్ ఉండాలి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం ఓకే ఆ ఇంటర్మీట్లో తెలుగు మీడియం చదివిన వాళ్ళ పరిస్థితి ఈ కూర్చుంచుకుంటే ఎలా ఉండబోతుంది వాళ్ళకి మీ విశ్వాన్ని ఈ క్యాంపస్కి సంబంధించి మీ టీచింగ్ స్టాఫ్ని మీరు ఎలాగా రిక్రూట్ చేసుకుంటున్నారు వాళ్ళకి అందించే బోధన సామర్థ్యం ఏమిటి అసలు లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ మీడియం ఆఫ్ వన్ కమ్యూనికేషన్ అండి సో ఇంగ్లీష్ వచ్చిన వాడికి తెలివి ఉంది ఇంగ్లీష్ రాని వాడికి తెలివి లేదనేది రాంగ్ అండి టోటల్ కమ్యూనికేషన్ సిస్టంలో లాంగ్వేజ్ ఈజ్ వన్ పార్ట్ ఒక తెలుగు మీడియం విద్యార్థి అయినా ఒక ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది చూస్తామండి ఓన్లీ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ విత్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ హూ కమ్ టు విశ్వవిశ్వాన్ని వాళ్ళందరికీ ఓన్లీ లాంగ్వేజ్ ల్యాబ్లో లాంగ్వేజ్ కరెక్షన్స్ నేర్పించాలండి లాంగ్వేజ్ అసెంట్ నేర్పించాలండి నో కార్పొరేట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ వాంట్స్ షేక్స్పియర్ అండి దే వాంట్ పీపుల్స్ టు క్యాండిడేట్ హూ క్యాన్ కమ్యూనికేట్ ప్రాపర్లీ ఇన్ ఇంగ్లీష్ దాట్స్ ఇట్ అండి ఎంఈసీ సిఈసీ చేసిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఒక పెర్సెప్షన్ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి వాళ్ళు ఒక ఇది ఒక ట్రాక్ తీసుకున్నట్టే ఒక న్యూ ట్రాక్ న్యూ ట్రాక్ అండి ఇట్స్ యూ టర్న్ ఫర్ ఎవ్రీబడి వాళ్ళు ఎలాగ దీన్ని సార్ ఎంఈసి సిఈసి చేసిన విద్యార్థులకి ఇప్పుడున్న ఆప్షన్స్లో వచ్చేస్తే వాళ్ళకు సిఏ వైపు సిఎస్ వైపు వెళ్తారండి లేకపోతే లా వైపు వెళ్తారండి ఈ రెండు కోర్సెస్లో రెండు స్ట్రీమ్స్లో లా కానీ సిఏ కానీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి మ్యాక్సిమమ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి కంప్యూటర్ ఫీల్డ్లో టెన్త్ క్లాస్ బేస్ నుంచి మ్యాథమెటిక్స్ తీసుకెళ్తాం కాబట్టి ఎనీ క్యాండిడేట్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ కంటిన్యూయింగ్ దిస్ కోర్స్ అండి యాక్చువల్గా బైపీసీ చేసిన వాళ్ళు ఇది నాన్ మ్యాథ్స్ ఓకే దీన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారంటారు బైపీసీ చేసిన విద్యార్థులకి ఇప్పుడు మనకు నీట్ రిజల్ట్స్ ఇంకా రెండు మూడు రోజులు రాబోతున్నాయండి పదహారు లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తారండి పదహారు లక్షల్లో మనకు ఎనభై నాలుగు వేల సీట్స్ అక్రాస్ ద కంట్రీ ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయండి పిల్లలు హూ ఆర్ ఓన్లీ ఐయింగ్ ఫర్ ఎంబీబీఎస్ వాళ్ళు టాప్ క్లాస్ పిల్లలు ఉంటారండి దే జస్ట్ మిస్ ద ఎంబీబీఎస్ సీట్ బై ఎ విస్కర్ సో వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయి వాళ్ళకి ఫ్యూచర్లో బిఎస్ కంప్యూటర్ చేస్తే వాళ్ళు ఈ కంప్యూటర్ ఫీల్డ్లో గవర్నమెంట్ సంబంధించిన రెవెన్యూస్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అమౌంట్స్ టు అరౌండ్ సెవెంటీ పర్సెంట్ అండి సో కంప్యూటర్ ఇండస్ట్రీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి ఈవెన్ బైపీసీ స్టూడెంట్ కూడా ఇందులో సక్సెస్ అవుతాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బీటెక్లో సిఎస్సి చేసిన వాళ్ళే వరకు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ సిఎస్సి ఉన్న కరికులంలో అండి వీఆర్ మేకింగ్ ఏ టెక్నికల్ టూల్ ఆపరేటర్ ఒక విద్యార్థికి మనం కంప్యూటర్ సంబంధించిన కోర్సెస్ నేర్పిస్తున్నామండి సో హీ విల్ బికమ్ ఏ టెక్నికల్ టూల్ ఆపరేటర్ బట్ బిఎస్ కంప్యూటర్స్ అండి ఇట్స్ ఏ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అండి మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటే ఏంటంటే కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు ఒక బిఎస్ కంప్యూటర్స్ విద్యార్థి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుతాడు ఎకనామిక్స్ చదువుతాడు స్టాట్స్ చదువుతాడు లాంగ్వేజెస్ చదువుతాడు సో ఈ విల్ బికమ్ మోర్ ఆఫ్ ఎ హోలిస్టిక్ ఇండివిజువల్ రాదర్ దాన్ టెక్నికల్ టూల్ ఆపరేటర్ సో మనం రెండు బుక్కల్లో చెప్పాలంటే అండి ఒక బీబీఏ విద్యార్థి ఒక బీటెక్ సైన్స్ విద్యార్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని రెండు కలుపు రెండు కోర్సెస్ కలిపితే మన బీఎస్ కంప్యూటర్ కోర్స్ అవుతుందండి అలాగే బీఎస్ కంప్యూటర్ సైన్స్ అనేది ఎక్కడ ఫారెన్ యూనివర్సిటీలో చూస్తుంటాం అవునండి ఫస్ట్ టైం అని అనుకుంటాం అవునండి దీన్ని ఎలాగ విద్యార్థులకి అవగాహన కల్పించే కార్యక్రమం మీరు ఖచ్చితంగా ఏం చెప్తారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం అండి ఆల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్లో అన్ని ఫోర్ ఇయర్ కోర్సెస్ అవుతాయండి గ్రాడ్యుయేషన్ లో ఉండే బీఎస్సి త్రీ ఇయర్స్ డిగ్రీ బీబీఏ త్రీ ఇయర్స్ డిగ్రీ బీకామ్ త్రీ ఇయర్స్ డిగ్రీస్ ఇవన్నీ పోతాయండి అన్నీ వచ్చేది ఏదైతే ఉంటాయండి ఫోర్ ఇయర్ రెగ్యులర్ డిగ్రీస్ అండి వరల్డ్ వైడ్ కూడా అండి యాక్సెప్టెడ్ నామన్ క్లేచర్ ఫర్ ఎ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండి బిఎస్ బీబీఏ ఈ కోర్సెసే వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఉంటాయండి ఈ బీకామ్ బీఎస్ఈ కోర్సెస్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఉండదు సో ఈ విద్యార్థులు బిఎస్ కంప్యూటర్స్ ఫోర్ ఇయర్ కోర్స్ మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాక వాళ్ళకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి ఉస్మాన్ యూనివర్సిటీ ద్వారా మీ క్యాంపస్లో ఏదైతే బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సు లాంచ్ చేస్తున్నారు దాని ద్వారా అభ్యసించే విద్యార్థులు కావచ్చు ఫారెన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసుకునే అవకాశం ఉంది టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతే మనం ఫారెన్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవడానికి వీలుంటుందండి అదేవిధంగా బిఎస్ కంప్యూటర్స్ దిస్ బీయింగ్ ఏ ఫోర్ ఇయర్ రెగ్యులర్ కోర్స్ అండి టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ ఇయర్స్ ప్యాటర్న్లో వస్తుందండి అండ్ దీస్ స్టూడెంట్స్ హు కంప్లీటెడ్ బిఎస్ కంప్యూటర్స్ విశ్వ విశ్వాన్ని ఎక్కడైనా ఫారెన్ యూనివర్సిటీలో ఎంఎస్కి అప్లై చేయొచ్చండి అండ్ మంచి అవకాశం ఇంకోటి కూడా ఉస్మానియా వాళ్ళు కల్పించారండి ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక వన్ ఇయర్ ఇక్కడే చదివితే ఫిఫ్త్ ఇయర్తో పాటు ఎంఎస్ కంప్లీట్ చేస్తున్నారండి ఓకే సో దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ బిఎస్ కమ్ ఎంఎస్ ప్రోగ్రామ్ అండి ఫోర్ ఇయర్స్లో బిఎస్ అవుతుంది ఇంకా వన్ ఇయర్ ఎక్స్ట్రా కంప్లీట్ చేస్తే ఎంఎస్ కూడా అవుతుందండి లేదు ఒకవేళ ఎంఎస్కి వెళ్ళలేదు ఓన్లీ బీఎస్తోనే వాళ్ళు అనుకుంటే ముగించారనుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతుంది బీటెక్ సిఎస్సిలో మనం ఒక కంప్యూటర్ టూల్ ఆపరేటర్నే తయారు చేస్తున్నామండి ఒక బీఎస్ కరికులంలో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము ఇట్స్ ఏ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ వీళ్ళకు మేనేజీరియల్ సబ్జెక్ట్స్ కూడా నేర్పిస్తాం కాబట్టి ఒక బీటెక్ సిఎస్సి విద్యార్థి ఎక్కడైతే ప్లేస్ అవుతాడో కంపెనీ హైరార్కీలో ఒక బిఎస్ కంప్యూటర్ విద్యా విద్యార్థి వాడికైనా నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు ఎందుకంటే ఆ విద్యార్థికి లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి హీ స్టడీస్ ఎకనామిక్స్ ఈ స్టడీస్ స్టాట్స్ అండ్ మోరోవర్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఏ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అండి బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అటు పిహెచ్డీ కావచ్చు మరోవైపు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అర్హులు అంటారు గవర్నమెంట్ జాబ్స్లో హైయెస్ట్ జాబ్ తీసుకుంటే అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అండి దాని ఎలిజిబిలిటీ పారామీటర్లో మనకు కనపడుతుంది ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఓకే బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ లైక్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ అలాగే బిఎస్ మన రెగ్యులర్గా గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎలాగైతే పిహెచ్డి ఎగ్జామ్స్ రాసుకొని పిహెచ్డీకి వెళ్తారో ఈవెన్ దిస్ స్టూడెంట్ బిఎస్ కంప్యూటర్ చేసిన విద్యార్థి ఎంఎస్ చేసుకొని

ఈ అవసరం బీఎస్ కంప్యూటర్ చేసిన విద్యార్థులకు వస్తుందంటారా సార్ అంత గత్యంతరం పట్టదండి ఒక ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి కాల్ సెంటర్లో ఉద్యోగం ఎందుకు చేయాలండి బీటెక్ సిఎస్సి చేసిన విద్యార్థి కేపిఓస్లో ఎందుకు చేయాలండి ఒక బీపీఓలో ఎందుకు చేయాలండి ఒక చిన్న నా నానుడి ఉందండి చదువుకున్న చదువుకి చేస్తున్న కొలువుకి కనెక్షన్ ఉండాలండి వాట్ యూ హవ్ స్టడీడ్ ఇడ్ బీటెక్ సివిల్ ఇంజనీర్ అమీర్పేట్లో రెండు కోర్సెస్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనబడతాడండి ఓకే వాడు ఎంత ఇబ్బందులు పడతాడండి వాట్ హె వాట్ ఈ స్టడీడ్ ఇన్ ద ఫోర్ ఇయర్ కోర్స్ ఈజ్ అ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ వై ఇస్ ఈ గెటింగ్ ఇన్ టు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బికాస్ ద మనీ ఇస్ దే సో బీటెక్ ఎనీ స్ట్రీమ్ చేసిన విద్యార్థికి కాల్ సెంటర్స్ కానీ బీపీఓస్ కానీ కేపియోస్ కానీ వెళ్ళాల్సిన గత్యంత్రం ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ద కైండ్ ఆఫ్ కరికులం విచ్ ఇన్కార్పరేటెడ్ ఇన్ టు దర్సెస్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫెచ్ జాబ్స్ ఫర్ దెమ్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ పై స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ఓకే విశ్వవిశ్వాని క్యాంపస్లో బిఎస్ కంప్యూటర్స్ సైన్స్ చేసిన వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో అక్కడ కొనసాగే అవకాశం ఉందా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగా మన ఎంబీఏ పిల్లలు పాస్అ పాస్ అయ్యారండి అవుతున్నారు ఎంసీఏ పిల్లలు పాస్ అవుతున్నారు మన నేషనల్ లెవెల్ పీజీడిఎం పిల్లలు పాస్ అవుతున్నారండి హు గెట్ ఇన్ టు ద కోర్స్ త్రూ ద నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి క్యాట్ మ్యాట్ జాట్ ఆట్మా ద్వారా వాళ్ళు పాస్ అవుతున్నారు నా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పిల్లలు పాస్ అవుతున్నారు బీబీఏ ప్లస్ ఎంబీఏ పిల్లలు నా త్రీ ఇయర్స్ బీబీఏ పిల్లలు పాస్ అవుతున్నారండి వీళ్ళందరికీ గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా వీ హ్యావ్ ద హయ్యెస్ట్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఇన్ హైదరాబాద్ అండి వి ఆఫర్ దెమ్ గుడ్ ప్లేస్మెంట్స్ అండి ఇలాగ ఈ ఈ బ్యాచ్ వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తారండి డెఫినెట్గా గా ఘంటాపదంగా చెప్పొచ్చండి వీ క్యాన్ వీ విల్ గివ్ అండ్ వీ క్యాన్ గివ్ గుడ్ ప్లేస్మెంట్స్ టు ది స్టూడెంట్స్ అండి మీ క్యాంపస్ విషయానికి వస్తే కనుక ఫర్ ద ఫస్ట్ టైం ఇది బిఎస్ కంప్యూటర్ సైన్స్ సో మీ విద్యా విప్లవం అనుకోవాలి ఇన్స్టిట్యూషన్ సంబంధించి ట్రాక్ రికార్డ్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ విశ్వ విశ్వవిశ్వాని ఇట్స్ క్యాంపస్ అండి వీఆర్ యూజింగ్ ఏ ఎయిటీ సిక్స్ ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానల్ అండి మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్కి వంద రెట్లు అండి అది వాట్ ఎవర్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ టీచర్స్ ఆన్ ద ఇంటరాక్టివ్ ప్యానెల్ ఇట్స్ ఎయిటీ సిక్స్ ఇంచ్ ఇంటరాక్టివ్ ప్యానల్ అండి మీరు ఊహించుకోవచ్చు ఈవెన్ ద లాస్ట్ బెంచర్ హూ ఇస్ సిటింగ్ ద క్లాస్ రూమ్ కెన్ విజువలైజ్ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ అండ్ ద ఇంటరాక్టివ్ ప్యానల్లో ఒక గొప్పతనం ఏంటంటే ద క్లాస్ విచ్ ఐ టేక్ ఆన్ ద ఇంటరాక్టివ్ ప్యానెల్ నౌ కెన్ బి డైరెక్ట్లీ సెండ్ టు ద ఈమెయిల్ ఆఫ్ ద స్టూడెంట్స్

ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అయినా సరే బీఎస్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అర్హులు అని అంటున్నారు అవునండి అంటే మినిమం పర్సంటేజ్ ఏమన్నా కొంచెం కండిషన్ ఏమైనా పెడుతున్నారా నో ప్రాబ్లం ఆర్డినరీ ఎడ్యుకేషన్ ఎవరైనా చదివిన వాళ్ళు కూడా ఈ కోర్స్కి అర్హులు అని అంటే ఏం చెప్తారు తెలుసుకోవాల్సింది అడ్మిషన్ ప్రాసెస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో మార్కులే ప్రామాణికంగా ఎడ్యుకేషన్ సాగుతుందండి ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో చదువు చెప్తున్నారండి విద్య నేర్పించట్లేదండి ఓకే మనకు చదువుకి విద్యకి డిఫరెన్స్ తెలుసుకోవాలండి నాలుగు గోడల్లో మధ్యలో కూర్చొని క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకొని ఆన్సర్ టేబుల్ మీద క్వశ్చన్ పేపర్లో పెడితే అది చదువు అయిపోతుందండి అది మార్క్స్ ఇస్తుందండి బట్ విద్య అంటే స్టూడెంట్కి చదువుతో పాటు వాడికి లౌక్యం నేర్పించాలండి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాలండి లైఫ్లో వాల్యూస్ నేర్పించాలండి అందుకే విశ్వవిశ్వానిలో అడ్మిషన్ పారామీటర్స్లో మేము ఇంటర్మీడియట్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ పర్సంటేజ్ చూస్తామండి దట్ మ్యాండేటరీ అండి బట్ మనం బేసికల్గా ఎక్కువ స్ట్రెస్ పెట్టేదండి యాప్టిట్యూడ్ టెస్ట్ ఓకే విద్యార్థి కంపల్సరీ మేము ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతామండి యాప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయిన విద్యార్థికి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు పర్సనల్ ఇంటర్వ్యూ పెడతానండి సైకోమెట్రిక్ అనాలిసిస్ చేస్తాను ఈ స్టూడెంట్ చేయగలుగుతాడా లేదా సో ఇంట్రెస్ట్ కేపబిలిటీస్ మిస్ మ్యాచ్ అవుతేనే రాంగ్ కోర్సెస్లో ఉంటారండి పిల్లలు సో ఆ ఇంట్రెస్ట్ ఏముంది పిల్లవాడికి చూస్తాము ఇస్ ఈస్ గాట్ అన్ ఇంట్రెస్ట్ టు డూ బిఎస్ కంప్యూటర్స్ వెదర్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అది చెక్ చేసుకునే వాడికి అడ్మిషన్ ఇస్తామండి బిఎస్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి చదువుకునే విద్యార్థుల గురించి మాట్లాడుకునే ఇప్పుడు అవునండి వాళ్ళకు బోధించే లెక్చరర్స్ కోసం మాట్లాడుకోవాలి రిక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి టీచింగ్ ఫ్యాటర్నిటీకి వచ్చేయండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా విశ్వవిశ్వాని స్ట్రెంగ్త్ వచ్చేసే మన టీచింగ్ ఫ్యాకల్టీ అండి ఓకే అండ్ టీచింగ్ ఫ్యాకల్టీలో కూడా రెండు లెవెల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయండి ఫస్ట్ కాలేజ్ లెవెల్లో వీ షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ అండి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళందరినీ మళ్ళీ ఉస్మాని యూనివర్సిటీకి రాటిఫికేషన్కి పంపిస్తామండి ఓకే ఆల్ ద క్యాండిడేట్స్ వెదర్ ఇట్ బి పిహెచ్డి క్యాండిడేట్స్ ఉండనివ్వండి ఎంఫిల్ క్యాండిడేట్స్ ఉండనివ్వండి పీజీ చేసిన క్యాండిడేట్స్ ఉండాలండి వాళ్ళ యాజ్ పర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ నామినేచర్లో ఎక్కడైతే ఫిట్ చేస్తారో వాళ్ళందరినీ ప్రతి సబ్జెక్ట్కి ఒక పది పది మందిని షార్ట్ లిస్ట్ చేసేయండి వి సెండ్ టు ద యూనివర్సిటీ ఓకే యూనివర్సిటీకి పంపిస్తే యూనివర్సిటీలో ఒక ప్యానల్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉంటాయండి సబ్జెక్ట్ ప్రొ ప్యానల్ ఉంటుందండి ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ ప్రొఫెసర్ ఇంటూ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో జావాలో తీసుకుంటున్నాడు జావా ప్రొఫెసర్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ విల్ ఇంటర్వ్యూ హిమ్ అండ్ ఈ విల్ షార్ట్ లిస్ట్ హిమ్ నేను ఎలాగో పది మంది ఇస్తాను కాబట్టి అందుకే బెస్ట్ టూ త్రీ నాకు రాటిఫై చేసి పంపిస్తాడండి సో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో విశ్వవిశ్వాని ఎక్కడా కూడా రెండు స్టేజ్లో ఇంటర్వ్యూస్ చేస్తారు కాబట్టి వెరీ గుడ్ ఫ్యాకల్టీస్ ఎట్ విశ్వవిశ్వాని ఎడ్యుకేషన్తో పాటు మెంటల్ రిలాక్సేషన్ కూడా చాలా ముఖ్యం అండి ముఖ్యంగా మీ క్యాంపస్లో కల్చరల్ యాక్టివిటీస్ విధంగా చదువు నేర్పించడంతో పాటు విద్య నేర్పించాలన్నానండి విద్యకి చదువుకు మనకి ఇంతవరకు డిఫరెన్స్ చాలా తెలియదు అండి సో వాట్ ఎవర్ ఐ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ చదువు అండి ఎగ్జామ్స్లో రాస్తాడు మార్క్స్ మేము వస్తుంది డిగ్రీ వస్తుందండి వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద కల్చురల్ యాక్టివిటీస్ వాట్ ఎవర్ హ్యాప్సన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లబ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద కారిడార్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద క్యాంటీన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఏ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ పో ఇంటరాక్షన్లో అది వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయండి వాళ్ళకి విలువలతో కూర్చుకున్న చదువుని విద్య రూపంగా మార్చి విశ్వవిశ్వాణిలో ఇస్తామండి చదువు ఇవాళ రేపు ఎనీ ఇంటర్వ్యూకి వచ్చిన విద్యార్థుల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ హ్యావ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అండి బట్ మనకున్న పది ఉద్యోగాల్లో వంద మంది అప్లై చేస్తే ఆ పది మంది ఎవరు వస్తున్నారు అనేది మనం నిశ్చితంగా పరిశీలిస్తే వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ ద కార్పొరేట్ ఇండస్ట్రీ రెగ్యులర్లీ క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తూ ఉంటాం వాళ్ళు చెప్తా ఏంటంటే యాటిట్యూడ్ బిహేవియర్ క్యారెక్టర్ డిసిప్లిన్ ఈ నాలుగు ఉన్న విద్యార్థులనే వాళ్ళు ప్లేస్మెంట్స్ తీసుకుంటున్నారండి టాప్ క్లాస్ టాపర్ ఒక్కొక్కసారి జాబ్ రాదండి మీడియో కరఫీ లోడ్కి వస్తారు ఎందుకు వస్తుందని మనము దానిలో శోధించి చేస్తే అండి మనకు అర్థమవుతుంది అండి హి హాజ్ గాట్ టాప్ క్లాస్ యాటిట్యూడ్ టాప్ క్లాస్ బిహేవియర్ సో అందుకు ఇవన్నీ మేము మీరు ఇందాక అడిగినట్టు ఈ క్లబ్స్ ద్వారా కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా సెమినార్స్ ద్వారా డిస్కషన్స్ ద్వారా డిబేటింగ్ ద్వారా ఓకే వీళ్ళందరికీ ఇవన్నీ పెంపొందిస్తామండి అలాగే ఇప్పటివరకు మనం బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోసం మాట్లాడుకున్నాం ఇంకా మీ విశ్వవిశ్వాని క్యాంపస్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయండి ఓకే అండి ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులకండి విశ్వవిశ్వానిలో వీ హ్యావ్ ఏ త్రీ ఇయర్ బీబీఏ ప్రో కోర్స్ అండి వీ హ్యావ్ ఏ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బీబీఏ ప్లస్ ఎంబీఏ అది మన ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులకండి గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకండి ఆల్ ఇండియా లెవెల్ పీజీడిఎం ప్రోగ్రామ్ టూ ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ అప్రూవ్డ్ బై ఏఐసిటి అండి అండ్ మన రెగ్యులర్ ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఎంబీఏ కోర్స్ రన్ చేస్తున్నామండి ఓకే సో పీజీడిఎం ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అండ్ బీబీఏ ఈ ఫైవ్ ఫోర్ కోర్సెస్ ఉన్నాయండి ఓకే అలాగే మరోసారి మీ క్యాంపస్ విషయానికి వస్తే అది ఎంత విస్తీర్ణంలో ఉందండి అలాగే చాలా మంది వస్తుంటారు స్టూడెంట్స్ ఆటవిడిపుగా ఇటువంటి స్పోర్ట్స్ సంబంధించి వాళ్ళు కొంచెం తెలియజెప్పాలి మీరు విశ్వాన్ ఈజ్ ఎ లష్ గ్రీన్ ఫిఫ్టీన్ ఏకర్ క్యాంపస్ అండి మంచి బిల్డింగ్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ లైబ్రరీ ఇవన్నిటితో పాటు వాళ్ళకు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అండి ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ ఎలాగైతే మనం చెప్పుకుంటామో వాళ్ళకి ఈ ఆటవిడుపులు ఇవ్వాలండి వాళ్ళకి ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకెళ్ళాలండి గెలుపు ఓటంలో నేర్పించాలండి ఇప్పటి ఇప్పటివరకు మనం చాలా స్కూల్స్లో చూస్తున్నామండి బికాజ్ ద స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు ఫేస్ ఫెయిల్యూర్ ఎందుకంటే వాడికి ఆ ఫెయిల్యూర్ అనుభవం లేదు మనం చిన్నప్పుడు అన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళం అండి అందులో మనకు ఫెయిల్ అవుతే ఏంటి సక్సెస్ అవుతాయి ఏంటి గెలుస్తే ఏంటి ఓటమి ఏమిటి చూసాము బట్ ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు అవి లేవండి సో నేను చదువుతో పాటు విద్య నేర్పిస్తానండి ఓకే సో ఆ విద్యలో భాగమే ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉంటారండి పర్సనాలిటీ కరెక్షన్ ట్రైనర్స్ ఉంటారండి సైకాలజీ ట్రైనర్స్ ఉంటారండి వీళ్ళందరినీ తీసుకొని ఒక స్టూడెంట్ని చదువుతో పాటు మన కార్పొరేట్ ఇండస్ట్రీకి ఒక హోలిస్టిక్ ఇండివిజువల్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తామండి అలాగే మీ క్యాంపస్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు సో వాళ్ళకి ఫుడ్ మేనే ఎలా ఉంటుందండి హాస్టల్ ఫెటి ఫెసిలిటీస్ అండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ విశ్వవిశ్వాని ఆర్ ఫ్రమ్ బోత్ ది స్టేట్స్ అండి ఏపీ అండ్ తెలంగాణ ఓకే థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ వచ్చేసి నార్త్ ఇండియన్స్ వస్తారండి అదర్ స్టేట్స్ నుంచి ఉంటారు సో దే కెన్ చూస్ దిస్ మెను అండి నార్త్ ఇండియన్ పిల్లలకి వాళ్ళకి రోటీ కావాలి వాళ్ళకి ఆలు దాల్ అవి ఉంటాయండి మన రెగ్యులర్ వాళ్ళకి సౌత్ ఇండియన్ మీల్స్ ఉంటుందండి దట్స్ అబౌట్ అవర్ హాస్టల్ ఫెసిలిటీ అండి ఇంకొకటి చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ట్వీన్ సిటీస్లో ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ రూట్స్లో మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందండి ఓకే

యాప్టిట్యూడ్ టెస్ట్ అండి ఫస్ట్ పిల్ల పిల్లవాడు స్టూడెంట్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తే వీఆర్ హ్యావింగ్ అన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ వీ గివ్ అన్ ఆప్షన్ టు ద స్టూడెంట్స్ ఇఫ్ దే వాంట్ టు కమ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి రావాలనుకుంటే క్యాంపస్కైనా మా ఆఫీస్కైనా రావచ్చండి లేదు సార్ కోవిడ్ పరిస్థితిలో మాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేయండి అంటే విఆర్ డూయింగ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆల్సో అండి సో వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక వీ సెండ్ అండ్ ఆఫర్ లెటర్ టు దెమ్